జిల్లా వైరా నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాత మధు, జిల్లా అధ్యక్షులు బేగ్ లక్ష్మీనారాయణ, కవిత కొండపాల కోటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మదన్ లాల్ గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏమని అడగకుండానే తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని బయటకు తీసుకుని వచ్చి రైతులందరూ కూడా ఆత్మగౌరవంగా బతికేటట్టు ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనందరి తరఫున శ్రీనివాస్ రెడ్డి గారు, బాలసాని గారు, కవిత గారు, రవీంద్రరావు గారు, మధు గారు, ఎన్వి గారు, వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులందరికీ ఈ నియోజకవర్గ గెలుపు కోసం ముఖ్యమంత్రి గారు మన మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ జిల్లా ప్రజలు నిలుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. ఆఖరికి ఒక గొడవకి నేను ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. పార్టీ గౌరవం, నాయకుడి గౌరవం ఉంటే అందరి గౌరవం కూడా కాపాడబడుతుంది, అందరికీ సంబంధిత స్థానం ఉంటుంది. ఈ నెల రోజులు జరిగిన దానికే మనం ఏ కారణాలు ఎవరైనా అందరూ తలదించుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయంలో అది అక్షేపనీయం, అది అభిలక్షణీయం కాదు. అయినా సరే కొన్ని చోట్ల వస్తుంటాయి, వచ్చినట్టు సర్దించుకొని మీకు మాదిరిగా తెలివిగా అందరూ కలిసి గెలిచినప్పుడే నమ్మినటువంటి వాళ్ళ ముందు మన నవ్వులు పాలు కాకూడదు. వాళ్ళ ముందు తలెత్తుకొని తిరగాలి, పెద్ద చోట లేచి నిలబడాలి. పిచ్చోళ్ళు ఇక్కడ రెండు పుటాలు ఉన్నాయి కాబట్టి ఒక పుట మాకు వేస్తారని చెప్పి ఆశించి బలవీరాలు కూడా ఎన్నికల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ వంటి సాధ్యం కాదు, ఖమ్మం జిల్లా అంతకంటే సాధ్యం కాదు. ఖమ్మం జిల్లా నాయకులు కానీ ప్రజలు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు, అది పేదలకు కావచ్చు, రైతులకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, కష్టజీవులకు కావచ్చు, అందరికీ కూడా సమానమైనటువంటి ప్రతిపత్తిని
నుంచి ఈనాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. లబ్ధిదారులు చెప్తున్నారు, మీరు ఒకవేళ మీలో మీరు ఏదైనా పెట్టుకున్నా మేము గెలిపించేది కేసీఆర్ కాదని చెప్పి కళ్ళ పట్టుకున్న ముసలమ్మ చెప్తుంది, కళ్ళు లేని కబోజులు చెప్తున్నారు. ఎవరైనా మమ్మల్ని చూసింది, ఇన్ని రోజులు మాకు దిక్కు మక్కు లేదు, ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చాక పెద్ద కోట్లాగా మాకు 1000 రూపాయల నుంచి ఒక కోట అద్దం పెట్టాడు, దాన్ని 2000 చేస్తానండి. ఇండు ఇక మహానుభావుడి కంటే మేము ఎదురు కోచేస్తాం అని చెప్పి ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి ఉంటాయి.